హాలీవుడ్ సినిమా ప్రపంచంలో మరో అద్భుతం తెరకెక్కింది. ఆ సినిమా సీన్ టు సీన్ అర్థం చేసుకోవాలంటే అంత ఈజీగా ఉండదని మాత్రం గట్టిగా చెప్పగలను. ఆ సినిమానే టెనెట్. ఆ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఆ సినిమా దర్శకుని గురించి మనం ప్రస్తావించాల్సిందే. అతను ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ క్రిస్టోఫర్ నోలన్. హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది అంటూ పెద్ద హీరోకి గుండు కొట్టి, ఆ గుండుపై పెద్ద గీత పెట్టి సూర్యతో చూపించిన గజని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత హంగామా సృష్టించిందో అందరికి తెలిసిందే. తర్వాత అమీర్ ఖాన్తో బాలీవుడ్ మొదలుకొని దేశం మొత్తం గజని చేసిన గాయం మర్చిపోయేది కాదు. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానో అర్థం కాలేదు కదా. అంతకుముందు మనం చెప్పిన టెనెట్ సినిమా దర్శకుడి రెండో సినిమానే మొమెంటో. ఇక ఈ సినిమాను మన దర్శకులు చేసిన కాపీ సినిమానే ఒరిజినల్ క్రిస్టోఫర్ నోలన్ అనే బ్రిటిష్ దర్శకుడిదే. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. ఇంకా అతని గురించి చెప్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అతని రికార్డ్స్ చూస్తే అంతకు మించే ఉంటాయి. అతను తీసిన 10 సినిమాల్లో ఇప్పటికే వివిధ కేటగిరీలలో 30 సార్లకు పైగా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాయి. అలాగే 10 ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. అది క్రిస్టోఫర్ స్టామినా. ప్రపంచంలో అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు క్రిస్టోఫర్ నోలన్. లండన్లో పుట్టి పెరిగిన క్రిస్టోఫర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చేశాడు. చదువుకునే రోజుల్లో పరిచయమైన ఎమ్మా థామస్ని పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి సినిమా ఫాలోయింగ్కి భార్యనే నిర్మాత. రెండో సినిమా మొమెంటోనే ఆస్కర్ అవార్డుకి నామినేట్ అయింది. క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటివరకు తీసింది 10 సినిమాలే. మొదటిది ఫాలోయింగ్, రెండు మొమెంటో, మూడు ఇన్సోమియా, బ్యాట్మ్యాన్ బిగిన్స్, ద ప్రిస్టీజ్, ది డార్క్ నైట్, ఇన్సెప్షన్, ద డార్క్ నైట్ రైజెస్, ఇంటర్స్టెల్లార్, డంక్రిక్ అనే 10 సినిమాలు తీశాడు.